Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Irozo Rashtra Mukhyamantri Garu, Gauravaneeyulu Jagan Mohan Reddy Garu, Jagananna Chedodu Ane Pathakanni Prarambhinchi Rajakulaku, Nayi Brahmanulaku, Tailorlaki Ichina Hami Prakaram 10,000 Rupayalu జమ చేసిన విషయం ఉదయం మనందరికీ తెలుసు. దాదాపు లక్షలాది మంది ఈ కార్యక్రమంలో బెనిఫిట్ అయ్యారు. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. పేదలు, నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉన్నారని ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడల్లా పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అండుకో కొంతమంది వారికి మద్దతు ఇచ్చే మీడియా ఆ రోజు బకెట్ల కొద్ది బురద పట్టుకొని తయారైపోయి ఉంటారు. ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్ళించాలి, ఆయన మీద బురద జల్లాలి, ఈ ప్రభుత్వాన్ని కించపరచాలి, ఏమీ జరగట్లేనట్టుగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో అహర్నిశలో పనిచేస్తే పనిలో ఉంటారు. చలచిత్రం ఈరోజు ఉదయం చూసినప్పుడు ఈనాడులో ఒక వార్త వచ్చింది, మరుణ మృదంగం. రైతులు మీరు కూడా చదువు ఉంటారు పొద్దున్నే, మరుణ మృదంగం, రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు, రైతులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం కారణంగా చనిపోతున్నట్టుగా ఒక కథ ప్రచురించారు. రైతులు ఈ ప్రభుత్వం మీద గాలి కుదిలేస్తే రైతుల్ని, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహానాయకుడిని రైతులు వదులుకోవడం వల్ల పాపం రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా చిత్రీకరించే కార్యక్రమాన్ని వాళ్ళు చేశారు. ఈనాడులో చూసిన వార్త, నెట్వర్క్ ద్వారా తీసుకొచ్చే వివరాలంటూ ప్రచురించిన వార్త తర్వాత ఈరోజు అధికారులతో సమీక్ష జరిపాం. అసలు ఎందుకు ఇంత విషం గక్కుతూ ఉన్నారు, ఎందుకు ప్రజల్లో లేనిపోని అపోహలను క్రియేట్ చేస్తూ రైతాంగాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏడాది పూర్తయింది. అంటే రోజు రోజుకి ఏ ప్రభుత్వమైనా బలహీన పడుతుంది, ఏ నాయకుడైనా బలహీన పడతాడు, కానీ ఈయనేంటి ఇంత బలపడతా ఉన్నాడు, మేరు పర్వతంలాగా ఎదిగిపోతా ఉన్నాడని బాధ ఈ చంద్రబాబు నాయుడు గారు అండుకోని తొలిచివేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కట్టుకథలు వండి వారుస్తూ ఉన్నారు, అబద్దాలు, అబూత కల్పనల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు ఈ సూసైడ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. తీసుకుంటే వాళ్ళు ఏం రాశారంటే, ఈ 2 నెలల కాలంలో లాక్డౌన్ తర్వాత దాదాపు 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఈనాడులో రాశారు. కానీ కన్ఫర్మ్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే జనవరి 1 నుంచి, అంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 24 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అధికారులు విచారణ తర్వాత ధృవీకరించారు. 24 మంది జనవరి 1 నుంచి, ఈ 2 నెలల్లో కాదు, ఈ 2 నెలల కాలంలో ఏవైతే వీళ్ళు రిపోర్ట్ చేశారో ఇవన్నీ కూడా, అందులో కొన్ని కొంతమంది ఇన్ఫర్మేషన్ అధికారులకు వచ్చింది, కొంతమంది అసలు ఇన్ఫర్మేషన్ రానేలేదు. అంటే వీళ్ళే ఫీల్డ్లోకి వెళ్ళి సహజ మరణాలను లేకపోతే మరొక కారణం వల్ల జరిగిన వాటిని కూడా రైతు ఆత్మహత్యల అకౌంట్లో చూపించి ఈ ప్రభుత్వం ఏదో రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నేచురల్గా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ బోర్లు తవ్వడం వల్ల అధికంగా ఖర్చు పెట్టుకోవడం, తద్వారా నష్టపోవడం వల్ల గతం నుంచి కూడా ఆత్మహత్యలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సర్కార్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు చచ్చ ఇవి ఆత్మహత్యలు కాదు, ఇంత సుభిక్షమైన పరిపాలన చంద్రబాబు అందిస్తూ ఉంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని చెప్పి బ్లంట్గా కుట్టి అవతల పడేస్తూ ఉండే. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి గారు కానీ మీరు పరిశీలించిందంటే కూడా పరిశీలించేవారు కాదు.
అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు మీరు ఇచ్చిన పరిహారం ఇచ్చిన రైతులే కాకుండా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం మరణాల్లో రైతులు ఉన్నవన్నీ కూడా తీసుకుని తిరిగి పునపరిశీలిస్తాము వారు రైతు సంబంధ కారణాల వల్ల మరణించినట్లయితే ఏదైతే నేను చెప్పామో ఆ ప్రకారం ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఆ ప్రకారం ఇవాల్ ఇచ్చారు అలా 417 మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరణించిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత పెద్ద మనసు ఈ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు మీకులాగా అబద్ధాలు ఆడాల్సిందో గణాంకాలు దాచుకోవాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి పట్టలేదు ఉన్న వాస్తవాలే చెప్తున్నాం 2015 తీసుకోండి ఆనాడు 2015 లో 70 మందికి రైతు ఆత్మహత్యలుగా ఆనాటి ప్రభుత్వం గుర్తించి ఎక్స్గ్రేస్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 నాటి కేసులన్నిటిని కూడా వెరిఫై చేసి 187 మందికి ఆ బ్యాక్లాగ్ కేసులన్నిటికీ కూడా పరిహారం అవడం జరిగింది అంటే 2015 లో 257 మంది ఈ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ధృవీకరించడం జరిగింది అదే విధంగా 2016 తీసుకుంటే 57 మందిని ఆనాడు రైతు ఆత్మహత్యలుగా గుర్తించినట్లయితే ఆ ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన పరిశీలనలో 76 మందికి కుటుంబాలకు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సూచనల మేరకు పరిహారం ఇవ్వడం జరిగింది 2017 లో 85 మందికి ఆనాటి ప్రభుత్వం పరిహారం ఇస్తే ఆ తర్వాత 96 మందికి 96 కుటుంబాలకు ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వడం జరిగింది అదే విధంగా 2018 కి వచ్చేటప్పటికి 133 కుటుంబాలకు పరిహారం ఇచ్చారు అంటే ఎన్నికలు సమీపిస్తున్న సంవత్సరం కాబట్టి ఎన్నికల సంవత్సరం కాబట్టి మీరు ఇంకొంచెం లిబరల్ గా మళ్ళీ జనం తిడతారేమో జనంలోకి వెళ్తాయని 133 కుటుంబాలకు ఇచ్చారు ఆ సంవత్సరం బ్యాక్లాగ్ ఇంకా 32 మందికి 32 కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిహారం అందించడం జరిగింది 2019 లో 296 కుటుంబాలకు ఆత్మహత్యలు చేసుకున్న కారణంగా పరిహారం అవడం జరిగింది 2020 లో 124 డెత్స్ రైతులవి ప్రకటన జరిగింది ఇది నిజం ఇందులో 29 కన్ఫర్మ్ చేశారు వాస్తవాలు ఇవైతే అసలు ఎన్ని అబద్ధాలు ఎన్ని కుక్కుడప్ స్టోరీస్ మేమే దాచుకుంటామా లేకపోతే ఈ లెక్కలన్నీ ఎవరికైనా తెలియవా పబ్లిక్ లో డొమైన్ లో ఉన్న లెక్కలు ఇవన్నీ ఈ దాచుకొని ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు ఎవరన్నా దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి 7 లక్షల పరిహారం ఇస్తాం ఒకవేళ రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే కూడా 7 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించి పరిహారాన్ని అందజేశారు ఇది నిజం వాస్తవాలు ఎలా ఉంటే రోజు ప్రతి రోజు అబద్ధాలు వండి వార్చడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఎంతకాలం ఈ విధంగా మీరు ప్రజల్ని మోసగిస్తారని అడుగుతున్నాం ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం ఈనాడు లాంటి పత్రికల్లో కూడా ఇలాంటి కథనాలు రాస్తున్నారని అడుగుతున్నాం నిజాలు రాయండి ఎవరి మెప్పు కోసం రాస్తున్నారు ఎవరిని ఉత్సాహపరచడానికి రాస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదనేది మళ్ళీ మరొకసారి ప్రభుత్వం తరపు చెప్తున్నాం మీరు నిజాలు రాస్తే తప్పకుండా స్పందిస్తాం ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేయడం అనేది మంచి పద్ధతి కాదని మళ్ళీ మరొకసారి ప్రభుత్వం తరపున గట్టిగా చెప్తున్నాం ఈ దేశంలో రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేని నాయకుడు ఎవరన్నా ఉంటే మొదటి వరుసలో నెంబర్ 1 స్థానం అది చంద్రబాబు నాయుడు వ్యాపారం దండగన్నాడు ఈ వ్యాపారం వదులుకొని వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోండని పిలుపులు ఇచ్చాడు అంతర్జాతీయ సదస్సుల్లోనే జాతీయ సదస్సుల్లోనే ఓదరగొట్టి ప్రసంగాలు ఇచ్చేవాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు బంధువుడుగా రైతు బాంధవుడుగా పేరుగాంచి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతుకి మేలు చేసిన నాయకుడు ఎవరనంటే వాళ్ళ మనసును తెలుసుకున్న నాయకుడిగా మనసును గెలుచుకున్న నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డిగా చెప్తారు ఇవాల అదే బాటలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తా ఉన్నారు నేను ముందే చెప్పినట్టుగా సంవత్సర కాలంగా జగన్ గారు ఇంకా బలపడతా ఉంటే చూసి చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన బాగుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు మెచ్చుకుంటా ఉన్నారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఆయన అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు ఇచ్చిన హామీల కోసం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేస్తా ఉన్నారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ జన్మభూమి కమిటీ సిఫార్సులు లేకుండా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచోకుండా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి బతిమాలుకోకుండా
నేరుగా వాలంటీర్ని ఇంటికి పంపించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం బలపడతా ఉంది, మంచి పేరు వస్తూ ఉంది. మరోవైపు ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు, నాయకులు జారుకుంటున్నారు. నువ్వు వద్దు, నీ కుమారుడి నాయకత్వం వద్దని బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. అసలు నీ కుమారు నాయకత్వంలో ఈ పార్టీ మనుగడే సాధించలేదని బహిరంగంగా చెప్తా ఉంటే తట్టుకోలేక ఈ రెండు పోలికలకి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోలిస్తుంటే భరించలేక ఇవాళ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు హైదరాబాద్లో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కితే కాదు, మీకు తెలిసి తెలియని సమాచారాన్ని రాజకీయంగా వండి వడ్డిస్తే కాదు, ఏ రోజుకి ఆ రోజు అబద్ధాలు ప్రచారం చేస్తే సరికాదు. రండి, వచ్చి హైదరాబాద్లో దాక్కోవడం మానేసి ఆంధ్రప్రదేశ్ వీధుల్లోకి వస్తే, ఊర్లోకి వస్తే రైతులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. రైతులు ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం కన్నా ఈనాటి ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి మాకు మంచి చేస్తా ఉన్నారని సంతృప్తిగా ఉన్నారో లేదో తెలుస్తుంది. వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు, వ్యవసాయంలో వినూత్న మార్పులు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ మీకు తెలిసా తెలియకో కావాలనో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఇంకెవడో రక్షించలేదు. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఫ్రస్ట్రేషన్తో కుమిలిపోతున్న చంద్రబాబు నాయుడిని వారికి ఉపశమనం కలిగించడానికి కొంతమంది బాజాబజంత్రులు అబ్బే 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 నువ్వు బాగానే చేసావు, పాపం ఈ ప్రభుత్వమే సరిగా చేయట్లేదని రోజు భజన భజన. అది నిజం అనుకుంటాడు ఈయన. ఈయనతో పాటు మొన్న ఆయన తనడి కూడా బయటకు వచ్చేదో మాట్లాడేస్తాడు, లోకేష్ గారు. రాజారెడ్డి రాజ్యాంగం అంట, అసలు మాట్లాడే భాషకి సంస్కారం ఏదైనా ఉందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి, ఆయన నిజంగా తప్పులు చేస్తే ముఖ్యమంత్రిగా పరిపాలనలో పొరపాట్లుంటే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి గురించి, తండ్రి గారి గురించి మాట్లాడతారు మీరు, ఇది సంస్కారంగా మీకు అనిపిస్తుందా? ఒక ఎదుగుదల కోరుకున్న నాయకుడిగా మీకు అది కరెక్ట్గానే మాట్లాడుతానని అనిపించిందా? లేకపోతే ఈ విధంగా మాట్లాడితేనే కానీ ఫైర్ ఉండదు, ఫైర్ లేని నాయకుడు అనుకుంటారని భయమా? లేకపోతే మీ తండ్రి గారు ఈ మధ్యన ఏదో మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాం, వేరే ఎవరినో ఈ పార్టీకి అధ్యక్షుని చేస్తానంటున్నారన్న బాధ ఎందుకు మాట్లాడుతున్నారు? లోకేష్ అని అడుగుతున్నాను నేను. ఎప్పుడో పరమపదించిన వారిని, తండ్రుల్ని తాతల్ని గురించి చులకనగా చీప్గా మాట్లాడుతూ ఉంటే మీకు సంస్కారం అనిపిస్తుందా? మీరు సంస్కారయుతంగానే మాట్లాడుతున్నారా? అర్థం చేసుకోండి, సమీక్షించుకోండి ఒకసారి. ఏదో మనల్ని చూపించే వాళ్ళు ఉన్నారు, మనం చెబితే రాసేవాళ్ళు ఉన్నారని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ 5 కోట్ల మంది ప్రజలు కూడా చూస్తున్నారు. మీ డ్రామాలు ఏంటో, మీ కథ ఏంటో. నిన్న సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులందరూ వచ్చి ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన ఇస్తే ఆయన గెస్ట్ హౌస్ ముందు అమరావతి అని చెప్పి బోర్డులు పట్టుకుని డ్రామా. ఇవన్నీ కూడా దర్శకత్వం ఎక్కడి నుంచి, ఎవరి దర్శకత్వంలో? మరి ఇదే జరిగినప్పుడు మీకు నిజంగా ఆ గెస్ట్ హౌస్ ముందే నిలదీయాలనుకుంటే అసలు చంద్రబాబు నాయుడు కదా మొత్తం మోసం చేసింది అమరావతిని గ్రాఫిక్స్ చూపించి, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఎందుకు డ్రామాలు చేయరు? వారిని ఎందుకు నిలదీయరు? అంటే జనానికి అర్థం కావట్లేదు అనుకుంటారు. చాలా దారుణంగా మాట్లాడతాం. ఇవాళ కళా వెంకటరావు గారు కూడా ఏదో మాట్లాడినట్టుగా చూశాను వ్యవసాయం గురించి. అదే వ్యవసాయం గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తుంది. సిగ్గు శరం లేదు, మనం మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగం మరణ మృదంగం కనిపించట్లేదా అంట వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి. మరణ మృదంగం కాదు, మీ బాధ, మీ కష్టం, మీ కన్నీళ్లు ప్రవాహంలో కనిపిస్తున్నాయి మాకు జగన్ గారిని ఓర్చుకోలేక. జగన్ గారిని చూసి కుమిలిపోతున్న మీ కన్నీళ్లు, మీ బాధ ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు ఫిగర్స్ చెప్తారు. 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్తారు, 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి దేనికోసం ఈ ఫిగర్స్ అన్ని ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినాయో మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇంకా దారుణం ఏంటంటే ఇలా ఇలా బతుక్కి సిగ్గులేదు అసలు.
చంద్రబాబు నాయుడు గారు అంట రైతు రుణమాఫీ చేయడం వల్ల ప్రజలందరూ రైతాంగం ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నారంట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల కుమిలిపోతున్నారంట. అది ఒక లెక్కలు చెప్తున్నాడు ఆయన. అసలు 87,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు 2014 లో చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా అక్క చెల్లెమ్ములు మీ బంగారం నేను విడిపిస్తారన్నది అదనం, దీనికి బోనస్. అది పోనీ 87,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, కుదించి 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 24,000 కోట్లు తెచ్చారు. ఈ 24,000 కోట్లు ఇచ్చాడా, 15,000 కోట్లు ఇచ్చాడు. ఇచ్చి ఒక పసుపు పత్ర కరపత్రాలు ఇచ్చాడు రైతులకి 4-5 విడతలకి. ఇగో ఈ కరపత్రం పట్టుకుంటే మీరు మేము వచ్చిన తర్వాత ఇస్తామని ఒక ఆశ, అంటే ఈ డబ్బులు వస్తాయనన్న మనకు ఓటేస్తారని నమ్మకం వాళ్ళకి. 15,000 కోట్లు. ఆ తర్వాత అన్నదాత సుఖీభవ ఎలక్షన్కి 3 నెలల ముందు మళ్ళీ ఒక అకౌంట్లో డబ్బులు వేసేస్తే రైతులందరూ వేసేస్తారు మనకు ఓట్లు అనుకుని ఓ పాపం భ్రమలో పడ్డాడు. నేను భ్రమలో పడితే కరెక్ట్గా వేశారు, 23 సీట్లు వచ్చినాయి. నీకు జాలి జాలి అంకే అని చెప్పి చెప్పారు. మేము ఏమడుగుతున్నామంటే నీ 15,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఇచ్చినందుకే సుభిక్షంగా ఉండుంటే రైతులు, మరి ఈ ఒక్క సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 10,200 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ కింద వారి అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు మరి ఒక్క సంవత్సరంలో 10,000 కోట్లు ఎక్కువ, 5 ఏళ్లలో 15,000 కోట్లు ఎక్కువ అని అడుగుతున్నాం. ఏది ఎక్కువ? మరి 5 ఏళ్లలో 15,000 కోట్లకే సుభిక్షంగా రైతులు ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఒక్క సంవత్సరానికే 10,200 కోట్లకి ఇంకెంత ఆనందంగా ఉండాలి? మీ ఏం లెక్కలో ఏం బళ్ళో చదువుకున్నారో మాకు అర్థం కాదు. 10,200 కోట్లు ఒక్క సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వారి అకౌంట్లో వేశారు రైతుల అకౌంట్లో. ఇది మరి మేలు చేసే కార్యక్రమం కాదా అని అడుగుతున్నాం. తండ్రి వరవాడినే కొనసాగిస్తా ఉన్నాడంటే నిజమే. ముఖ్యమంత్రి గారు ఆయన నేరుగా చెప్తారు, నేను నా తండ్రి గారు ఏదైతే మేలు చేశాడో ప్రజలకి రైతాంగానికి దానికే ఆయన ఒక్క అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తానని డైరెక్ట్గా చెప్తాడు ఆయన. ఆయన వరవాడినే కొనసాగిస్తున్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రైతులను అన్యాయం చేస్తే అదే బాటలో వెళ్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు ఎవరు రాసిస్తున్నారో మీరు ఏం చదువుతున్నారో మాకు తెలియట్లే. రైతులు పంటల్ని కరోనా సమయంలో అరకొరగా ఇచ్చారట, కొన్నారంట. మీరు ఎవరన్నా ఒక్కసారి మీరు వచ్చినా నేను నన్ను రమ్మన్నా వ్యవసాయ మంత్రిగా వచ్చి పోను మీకు సవివరంగా వివరిస్తా. మీరు ఎప్పుడైనా ఒక్క అరటికల కొన్నారా ప్రభుత్వం తరఫున? మీరు ఎప్పుడైనా ఒక్క అరటికల ప్రభుత్వం తరఫున కొన్నారా? కేజీ టమాటాలు కొన్నారా? కేజీ టమాటాలు, కేజీ పెండ్లం కొన్నారా? అరకేజీ జాంకాయలు కొన్నారా? ఎప్పుడైనా మీ మొహానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొనాలని అనిపించిందా కనీసం? మేము ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఫస్ట్ టైం పెరిషబుల్ గూడ్స్ని ఫస్ట్ టైం కొనుగోలు చేశాం. అరటి కొన్నాం, బత్తాయి కొన్నాం, టమాటా కొన్నాం, మిర్చి కొన్నాం, బజ్జీ మిర్చి. అరకులో గిరిజన ప్రాంతంలో రైతులు పండిస్తుంటే అది కొనుగోలు చేసేవాళ్ళు లేక నాకు ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెడితే కొనుగోలు చేయించు. పిఠాపురంలో కూర పెండలం కొన్నాం, జామ కొన్నాం, చివరికి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నాం. ఇది ఈ ప్రభుత్వం కమిట్మెంట్. మొట్టమొదటిసారిగా రైతు పొలాల్లోకి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. క్షేత్రస్థాయిలో ఇవాళ కొనుగోలు జరుగుతున్నాయి. మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి ఇవాళ రైతు భరోసా కేంద్రంలో కూర్చుంటారు వారు. వెళ్ళి ఇదిగో నా దగ్గర ఈ పంట ఉంది, నేను పండించానని మీరు నమోదు చేసుకుంటే మీ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేయడానికి వస్తామనేది వాళ్ళు అధికారికంగా ప్రకటించి ఆ టైంకి వచ్చి కొనుగోలు చేస్తారు.